ఇంటర్లో అవకతవకలకు కారణమైన సాఫ్ట్వేర్ సంస్థ గురించి తాను ఈ మధ్యనే విన్నానన్నారు కేటీఆర్. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదన కలిగించాయన్న ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇంటర్ వివాదంపై, మార్కుల అవకతవకలపై తొలిసారి కేటీఆర్ స్పందించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కేటీఆర్ ఇంటర్ ఆరోపణలపైన సమాధానం చెప్పారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ ఫలితాల్లో తప్పులు దొర్లటం దురదృష్టకరమన్నారు. గ్లోబరీనా సంస్థకు తన మద్దతు ఉందన్న ప్రచారాన్ని ఖండించారు. ఇంటర్ పరీక్షల వివాదం తలెత్తే వరకు గ్లోబరీనిధులెవరో కూడా తెలియదన్నారు. ఇంటర్ బోర్డు రద్దుపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు కేటీఆర్. వచ్చే 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం, విద్య, వైద్య, మౌలిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయటం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవన్నారు కేటీఆర్. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. నిజామాబాద్లో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. కొంతమంది నెటిజన్లు సరదాగా అడిగిన ప్రశ్నలకు కూడా కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా కేటీఆర్ గారు ఒక్కసారి రిప్లై ఇవ్వలేదు. మీరు రిప్లై ఇవ్వకపోతే నారా లోకేష్ మీదొట్టు అని ఒక నెటిజన్ కేటీఆర్ కు మెసేజ్ చేశారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ మధ్యలో ఆయనేం చేశాడు బ్రదర్ అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు. కేఏ పాల్ గురించి ఒక్క మాట చెప్పండన్నా అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేస్తే ఆయన ఎన్నికల ప్రచారం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నారు.